సుప్రీంకోర్టులో ఐదుగురు నూతన న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు ఐదుగురు జడ్జీలతో ప్రమాణం చేయించారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ సంజయ్ కుమార్ జస్టిస్ పంకజ్ మిత్తల్ జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ అసనుద్దీన్ అమనుల్లా మనోజ్ మిశ్రా సుప్రీం జడ్జిలుగా ప్రమాణ స్వీకారం చేశారు సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది వీరి చేరికతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ముప్పై రెండుకు చేరింది మరో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి దేశ అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనంపై చిత్తూరు జిల్లాకు చెందిన జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు మొన్నటి వరకు మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు జస్టిస్ సంజయ్ కుమార్ ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ పమిడి గంటం శ్రీ నరసింహ తర్వాత సర్వోన్నత ధర్మాసనంపై కూర్చున్న రెండో తెలుగు వ్యక్తిగా నిలిచారాయణ